జాతీయ విపత్తు కింద తక్షణమే కరోనాతో చనిపోయిన కుటుంబాలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 3 లక్షల రూపాయలు ఇచ్చి ఆదుకోవాలని రాజన్న సిరిసిల్ల జిల్లా సిపిఎం పార్టీ పక్షాన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కరోనాతో చనిపోయిన కుటుంబాలను పౌర సరఫరాల ద్వారా ప్రతి కుటుంబానికి 18 రకాల వస్తువులు వంట సామాగ్రి ఇచ్చి నెలకు 7,500 రూపాయలు ఇచ్చి ఆదుకోవాలని బేషరాత్గా రాజన్న సిరిసిల్ల జిల్లా సిపిఎం పార్టీ పక్షాన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో బోయినపల్లి మండల సిపిఎం పార్టీ కన్వీనర్ గురుజాల శ్రీధర్, రైతు సంఘ నాయకులు రామంచ అశోక్, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. కలిసిన సందర్భంలో ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పకడ్బందీగా చర్యలు తీసుకోకపోవడం చాలా దుర్మార్గమైన చర్య. ఈ ప్రైవేట్ ఆసుపత్రులు కూడా పేద ప్రజలను రక్తం దాగే విధంగా కొన్ని లక్షల రూపాయలు కరోనా చికిత్స కోసం దోపిడీ చేసిన సందర్భంలో ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటిదానికి ఎటువంటి చర్యలు తీసుకున్న సందర్భం లేదు. ప్రైవేట్ ఆసుపత్రులను సీజ్ చేసిన సందర్భం లేదు. పక్క రాష్ట్రాలకు చూసుకుంటే ఇలా మద్రాసు కానీ కేరళ కానీ అక్కడ కరోనాతో చనిపోయిన పేద కుటుంబాలకు 3 లక్షల రూపాయలు ప్రకటించడం జరిగింది. మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి మేము రాజన్న సిరిసిల్ల జిల్లా సిపిఎం పార్టీ తరఫున ఒకటే డిమాండ్ చేయదలుచుకున్నాం. ఇప్పటికైనా ఈ కరోనాతో ఈ మహమ్మారి కరోనాతో చనిపోయిన పేద ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ రాజన్న సిరిసిల్ల జిల్లాలో సర్వే చేసి వారి కుటుంబానికి బేషరతుగా ఒక్కొక్క కుటుంబానికి 3 లక్షల రూపాయలు ఇవ్వాలని చెప్పి రాజన్న సిరిసిల్ల జిల్లా సిపిఎం పార్టీ పక్షాన డిమాండ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా కోవిడ్ టెస్టులను కూడా ప్రతి కుటుంబాన్ని సర్వే చేసుకుంటూ వారికి చెకప్ చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ఇప్పటికే 2 వారాల నుంచి ఉదయం 10 గంటల వరకే మీరు పరిమితులు పెట్టి తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్న సందర్భంలో ఈ సమయాన్ని మధ్యాహ్నం 2 గంటల దానికి పొడిగించుకుంటే పేద ప్రజలు కూలోనాలో చేసుకునే పేద ప్రజలు ఎంతోమంది ఉన్నారు. వారి పొట్టగొట్టే పరిస్థితులు దాపురించినా ఎక్కడికి వెళ్ళలేని పరిస్థితి ఉంది. ఈ ప్రభుత్వం ఒకసారి మరొకసారి పునరాలోచించుకొని మధ్యాహ్నం 2 గంటల దానిక సమయం వెసులుబాటు ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని రాజన్న సిరిసిల్ల జిల్లా తరఫున డిమాండ్ చేయడం జరుగుతుంది.